కుట్లవాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో దూసుకుపోతుంది. ఇటీవల కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ ప్రకటించిన 6 గ్యారెంటీ పథకాల గురించి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆది శ్రీనివాస్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ రోజు వేములవాడ రూరల్ మండలంలోని నమ్మిగుండుపల్లె వట్టెంల తదితర గ్రామాల్లో వివిధ పార్టీల నుంచి భారీగా చేరికలు జరిగాయి. గడప గడపకు తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 6 గ్యారెంటీ పథకాలను అమలు చేయనున్నట్లు ఆది శ్రీనివాస్ ప్రచారం చేస్తున్నారు. మా అందరి మహిళల ఆశీస్సులు అన్నీ సంతోషం. బహుశా టీవీల ద్వారా నేను వాట్సాప్ ద్వారా చూస్తూ ఉంటాను. ఈ ఎన్నికల్లో ఎందుకు టీఆర్ఎస్ పార్టీని ఓడించాలి? మన దేశ పౌరుడే కాదు కానీ ఓటేసి గెలిపిస్తారు, దొంగతనంగా గెలుస్తున్నాడు. రావులు దొరలు పాలన మళ్ళీ ఆయన తీసేసిన తర్వాత చెల్మెడ లక్ష్మీ నరసింహరావు వచ్చింది. అందుకే ఈసారి మన సీనియర్ని గెలిచి ఓటేసి గెలిపియండి ప్రతి ఒక్కరికి. ఇప్పుడు మనం ఉంటున్న ఇళ్ళల్లో కూడా నాకు ఇచ్చిన ఇల్లు కూడా ఇందిరమ్మ ఇల్లే, మీరు ఉంటున్న ఇల్లు కూడా అప్పుడు ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లే, అంతకుముందు కూడా 2004లో ఇందిరమ్మ 4 ఎకరాల్లో మన ఇక్కడ ఎస్సీ కాలనీలో 4 ఎకరాల భూమి ఇచ్చింది, ఎస్సీలకు ఇల్లు ఇచ్చింది. కట్టుకునే వాళ్ళు కట్టుకున్నారు, కట్టుకున్న వాళ్ళు కూడా జాగలు ఉన్నాయి. ఇందిరమ్మ చేసిన అభివృద్ధి తప్ప ఇక్కడ ఏది లేదు.